हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। अंदर एला बहुनारा? नेनु बहुनानु फ्रेंड्स। ईरोजु मल्ली ओक मंची वीडियो तो मे मुंदुन्नानु। ईरोजु मन स्मार्ट बाय लोकि वच्चिन मरी कोंचेम कोत्त कलेक्शन नि मीतो शेर चेस्तानु। वीडियो नि लास्ट वरकु चूडंडि फ्रेंड्स। नच्चिनट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोनि पक्कन ऑल अने ऑप्शन प्रेस चेयडं असलु मर्चिपोवद्दु। तप्पकुंडा लाइक चेयडं असलु मर्चिपोवद्दु। मरी स्टार्ट चेसेद्दां वीडियो नि। ఈ రోజు మన వీడియోలో కొంచెం మోడర్న్ టచ్తో ఉండి అలానే హెవీ వెయిట్తో ఉండి డెకరేషన్కి యూజ్ చేసుకునే స్పూన్స్ని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీటిల్లో మెయిన్గా ఇవేంటంటే మనం దీపంలాగా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే డెకరేషన్కి చాలా బాగా ఉంటాయి అన్నమాట ఇవైతే. అలానే ఇక్కడ మనకి దేవుడి విగ్రహాలు కూడా వస్తాయి. చూసారు కదా, విష్ణుమూర్తి గద చేతిలో పట్టుకున్నట్టుగా ఉంది విష్ణుమూర్తిది. అలానే ఇక్కడ లావుగా వచ్చింది చూసారు కదా ఈ బేస్ అనేది. ఇవి చాలా సాలిడ్గా ఉంటాయండి. అలానే ఇక్కడంతా కూడా పీకాక్ డీటెయిలింగ్స్ అయితే ఉంటాయి. అలానే వీటిని మనం స్పూన్స్ లాగా అంటే తీర్థం స్పూన్స్ లాగా కూడా పెద్ద పెద్ద గుళ్ళల్లో అయితే వాడుతూ ఉంటారు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలా పీకాక్ ఉంటుంది. ఇక్కడ చిన్న బేస్ లాగా ఉంటుంది, స్వామివారి రూపం ఉంటుంది. ఇక్కడ చిన్న హోల్డ్ ఉంటుందన్నమాట. దీనివల్ల మనం ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు స్వామివారి రూపం ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. అలానే ఇది కూడా ఇలా హోల్డ్ అవుతుంది అన్నమాట. ఇందులో మీరు కొంచెం నెయ్యి వేసుకొని ఒక పువ్వొత్తు వెలిగించుకోవచ్చు, లేదు అంటే ఒక చిన్న ఫ్లవర్ పెట్టుకున్నా కూడా అందంగా ఉంటుంది. పెద్ద పెద్ద విగ్రహాల ముందు చాలా బాగుంటాయి. వీటిల్లో మన దగ్గర ఇంకా మోడల్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా చూద్దాం. అలానే ఇది వచ్చేటప్పటికి హైట్ 11 inches అయితే ఉందండి. ఇటు విడ్త్ వచ్చేసి 3 inches ఉంది. ఇటు ఇక్కడ కూడా అంతే 3 inches అయితే ఉంది. ఇది చాలా సాలిడ్ పీస్ అండి, చాలా బరువు ఉంటుంది. మనకి చూడ్డానికి ఏంటి ఇంత చిన్నగా ఉంది ఇది ఇంత రేట అనిపిస్తుంది, కానీ వెయిట్ ఎక్కువ ఉంటుంది. దాదాపు 1/2 kg పైనే ఉంటుందండి ఇది. నెక్స్ట్ మనం చూస్తున్నది ఇంకొక మోడల్ అండి. ఇక్కడైతే కృష్ణుడు ఉన్నాడు చూసారా, కృష్ణుడి విగ్రహం ఉంది. ఇక్కడ మనకి దేవుడి విగ్రహాలు రావడం వల్ల ఇవి ఇంకా కొంచెం రేటు ఉంటాయి అన్నమాట. మనకి మామూలుగా నార్మల్గా ఇట్లా ఒక విగ్రహం తీసుకుంటేనే మనకి చాలా ప్రైజ్ ఉంటాయి కదా, అట్లా కంపేర్ చేస్తే కూడా మనకి ఇవి రీజనబుల్ ప్రైజెస్ అన్నమాట. ఒక విధంగా చూస్తే ఏంటంటే కొంచెం డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు, మనం షోకి పెట్టుకుంటే చాలా బాగుంటాయి కదా అలా అన్నమాట. సేమ్ దీనికి కూడా ఇక్కడ అంతా కూడా పీకాక్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ అంతా డిజైనింగ్ ఉంది. అలానే కృష్ణుడి బొమ్మ ఉంటుంది. బ్యాక్ సైడ్ దీనికి ఇక్కడ కొంచెం ప్లెయిన్గా కాకుండా ఇక్కడైతే కొంచెం డిజైన్ వచ్చింది చూసారు కదా. బ్యాక్ సైడ్ కూడా పీకాక్స్ అయితే కనిపిస్తాయి. అలానే ఇక్కడ కృష్ణుడు, ఇక్కడ చిన్న నాబ్ ఇచ్చారు, దీనివల్ల ఇలా అయితే స్టిక్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి 11 inches హైట్ అయితే ఉంది. నెక్స్ట్ మనం చూస్తున్నది ఇంకొక స్పూన్ అండి. ఇది వచ్చేసి లక్ష్మీదేవి అన్నమాట. ఇక్కడ మనకి అమ్మవారి విగ్రహం వచ్చింది. చూసారు కదా ఇక్కడ అమ్మవారి విగ్రహం వచ్చింది. సేమ్ టు సేమ్ అదే డిజైన్. ఇక్కడ పీకాక్స్ ఉంటాయి. డీప్ బాగుంటుందండి ఇది. దీనిలో ఏంటంటే మనం ఆయిల్ వేసుకొని పువ్వొత్తు అలా వెలిగించుకోవచ్చు. అలానే ఇది వచ్చేసి 10.5, ఇది కూడా అంతే సుమారుగా 10.5 inches అయితే ఉంది. బ్యాక్ సైడ్ దీనికి కూడా ప్లెయిన్గా ఇచ్చారు. ఇక్కడ పీకాక్స్ అయితే ఇటు సైడ్ కూడా మీకు డిజైన్ కనిపిస్తుంది. అలానే వాటిల్లోనే ఇంకొక డిజైనర్ పీస్ అండి. ఇవన్నీ కూడా మనకి 1 time ఇన్వెస్ట్మెంట్ అండి. ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం డిజైనర్ పీసుల్లాగా యూజ్ అవుతాయి. మనం ఇంటిని డెకరేట్ చేసుకోవడం ఇష్టం ఉంది అనుకునే వాళ్ళకి ఇప్పుడు బ్రాస్ అనేది ట్రెండింగ్ కాబట్టి దీనిలో వచ్చే కొంచెం డిఫరెంట్గా యునిక్గా ఉండే మోడల్స్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి ఒక చిన్న దీపం లాగా కూడా యూజ్ అవుతుంది, లేదు అంటే ఏకారతి లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 peacocks అయితే రెక్కలు విప్పి ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడంతా కూడా డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి, డీటెయిలింగ్ అంతా బాగుంటుంది. ఇక్కడ కొంచెం డిజైన్లో కొద్దిగా డిఫరెన్సెస్ ఉంటాయండి, అది మాత్రం మీరు గమనించండి. కొంచెం మరీ పర్ఫెక్ట్గా రావాలి అంటే అయితే పర్ఫెక్ట్గా ఉండవు, ఎందుకంటే అది డిఫెక్ట్ కింద కొంతమంది అనుకుంటారు, అందుకని చెప్తున్నాను. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఇవి నాబ్స్ ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే మనకి ఇలా నిలబడి ఉంటుంది అన్నమాట, కొంచెం హైట్ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 11 inches అయితే ఉందండి. ఇది కూడా హెవీ పీస్. ఇది ఇందాక మనం చూసిన వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా బరువు ఎక్కువ ఉంటుంది, వెడల్పు ఎక్కువ ఉంటుంది, డిజైనింగ్ ఎక్కువ ఉంటుంది, అలానే ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుందండి ఇది కొంచెం.
దీపం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏకహారతి లాగా యూజ్ చేసుకోవచ్చు, డెకరేషన్కి వాడుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ మనం చూస్తున్నది పంచహారతి అండి. ఇది కూడా కొంచెం పెద్ద సైజే, ఇది మనకి చిన్న సైజు లేదు. ఎందుకంటే చిన్న సైజు మనం ఇక్కడ ఏదైనా హారతి అలా ఇచ్చేటప్పుడు ఈ క్యాబినెట్స్ కూడా చాలా చిన్నగా వస్తాయి, అందుకని చిన్న సైజు అయితే నేను తెప్పించలేదండి. ఇదేంటంటే మనకి కంపాక్ట్గా ఉంటుంది, పట్టుకోవడానికి కూడా ఈ ఇక్కడ మనకి ఫ్లవర్స్ కానీ ముత్యాలు కానీ ఏమైనా వేసుకోవడానికి కూడా కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఇవి కూడా మనకి ఈ ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి కూడా ఏంటంటే కరెక్ట్గా మనకి నెయ్యి ఒత్తు ఉంటుంది చూసారా, అది కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట. మరీ కొంచెం తక్కువ ఉన్నా అది కరుగుతూ ఉన్నప్పుడు నూనెంతా కిందికి వచ్చేస్తుంది. ఇవైతే ఏంటంటే కరెక్ట్గా కూర్చుంటాయి అన్నమాట ఆ దీపాలు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా ఇదంతా కూడా డిజైనింగ్ అయితే వస్తుంది ఇలాగా. అలానే కాడ కూడా ఈ విధంగా ఉంటుంది, కాడ కిందికి టచ్ అవ్వదండి, ఇది కొంచెం ఇలా ఉంటుంది సపోర్ట్కి. పంచహారతులు కూడా మన దగ్గర అయితే ఉన్నాయి, వీటిల్లో సింగిల్ సైజే ఉంటుందండి. నేను చిన్నవి తెప్పించలేదు, అవి పెద్దగా యూజ్ అవ్వవు అనిపించింది నాకు, అందుకని తెప్పించలేదు. ఇదైతే 8 ఉంటుందండి వెడల్పు పొడుగు, ఇటు విడ్త్ వచ్చేసి 5 ఉంటుంది. ఇది డీప్ బాగుండడం వల్ల ఏంటంటే మనం పువ్వులు పెట్టుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది అన్నమాట, ఈజీ టు మెయింటైన్, మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో ఉన్న ఈ లోతు కూడా చాలా బాగా ఉందన్నమాట, మనకు ఒక స్పూన్ ఆయిల్ అయితే డెఫినెట్గా పడుతుంది చిన్న స్పూన్తో. వచ్చేసి డిజైనర్ పీసెస్ అండి, ఇవి వచ్చేసి మనం డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే పూజలో కూడా వాడుకోవచ్చు. ఇవి ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా ఇప్పుడు ఈ వీడియోలో నేనైతే మీతో షేర్ చేస్తాను. ఇవైతే మనకి మోడర్న్ పీసెస్ అండి. ఇటు బ్యాక్ సైడ్ తిప్పినట్టయితే మీకు ఇక్కడ 3 లెగ్స్ లాగా ఉన్నాయి చూసారా, దీనివల్ల ఏంటంటే మనం ఇలా పెట్టినప్పుడు హోల్డ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ అంతా కూడా డిజైనింగ్ వచ్చిందండి, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇంత అందంగా ఉన్న వీటిని మనం పూజ దగ్గర వాడుకోవాలి అని అంటే ఇక్కడ నల్లబడతాయన్న ఆలోచన అయితే వస్తుంది. అలాంటప్పుడు మనం ఇందులో ఒక చిన్న విక్ హోల్డర్ని పెట్టుకొని దీపంలాగా మధ్యలో వెలిగించుకోవచ్చు. అటువంటప్పుడు మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కానీ ఏమి నల్లబడదు అన్నమాట, చిన్న విక్ హోల్డర్స్ ఉంటాయి కదా, అవైతే మనం మధ్యలో పెట్టుకోవచ్చు. దీని డీప్ కూడా మీకు మంచిగా ఉందండి, ఎక్కువగా ఉంటుంది. ఇదిగోండి బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది కదా, ఇది ఒక చిన్న ప్రమిద టైప్లో ఉంది. అలానే ఇక్కడ ఒక చిన్న 3-2 క్యాబినెట్స్ అయితే వచ్చాయి. దీనివల్ల ఏంటంటే లుక్ అనేది బాగుంటుంది, డిజైనర్ పీస్ లాగా కనిపిస్తుంది అన్నమాట. అలానే మీరు ఏకహారతి కింద యూజ్ చేసుకోవాలంటే దీనిలో మీరు ఆయిల్ వేసుకొని కొంచెం ఇక్కడ సన్నటి ఒత్తు కనుక వేసుకున్నారంటే ఏకహారతి లాగా యూజ్ చేసుకోవచ్చు. అలానే మనం హారతి కర్పూరం ఇచ్చే అంటే కర్పూరానికి వాడుకోవాలి అనుకుంటే ఇది మొత్తం కూడా బ్లాక్ అవుతుందండి, మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. అందుకని మీరు ఇందులో ఒక చిన్న ప్రమిదను పెట్టుకొని దానిలో అంటే మట్టి ప్రమిదను పెట్టుకొని దాని లోపల మీరు అదే హారతి కర్పూరం ఇచ్చుకున్నారనుకోండి, ఇదంతా కూడా నల్లబడకుండా ఉంటుంది. లేదు అంటే చిన్న సైజు బ్రాస్ ప్రమిదలు కూడా ఉంటాయి కదా, అవైనా సరే మనం ఇందులో పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అలానే వీటిని మనం సెంటర్ టేబుల్ మీద కానీ ఏదన్నా పెద్ద విగ్రహాలు ఉన్నప్పుడు వాటి ముందు కూడా ఈ విధంగా ప్లేస్ చేసామనుకోండి చాలా బాగుంటాయి. అలానే ఇక్కడ ఒక ఫ్లవర్ కూడా పెట్టుకోవచ్చు మనం, అంటే డెకరేషన్కి యూజ్ చేసుకోవాలంటే. వీటిల్లో 2 మోడల్స్ ఉన్నాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంది, ఇది వచ్చేసి రౌండ్ ఫినిషింగ్లో ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు కొంచెం ఓవెల్ షేప్లో ఉంటుంది, అలానే ఈ డీప్ కూడా ఎక్కువ ఉంటుంది, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఈ ప్యాటర్న్ వచ్చేసి కొంచెం స్లీక్గా ఉంటుంది. ఇదేంటంటే కొంచెం డిజైనింగ్ అనేది అంత క్లమ్జీగా వచ్చేసింది, కానీ ఇది కొంచెం మనకి బరువు ఎక్కువగా కనిపిస్తుంది దీంతో కంపేర్ చేస్తే. ఇదేంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది, ఒక 100 రూపీస్ డిఫరెన్స్ అంతేనండి దానికి దీనికి. కానీ ఇదైతే ఇంకా కొంచెం మీకు ఎక్కువ ప్లేస్లో డిజైన్ చేసుకోవడానికి బాగుంటుంది, అంటే ఎక్కువ ప్లేస్ పడుతుంది కాబట్టి చూడడానికి కొంచెం గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది, దీన్ని కూడా మీరు ఏకహారతి లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే హారతి ఇవ్వడానికైనా యూజ్ చేసుకోవచ్చు. అలానే దీనికి కూడా మీకు చూసినట్టయితే ఇక్కడ ఒక స్టాండ్ అనేది ఇచ్చారు, ఇక్కడ ఇంకొక బేస్ ఉంటుంది కాబట్టి మనం ఇలా పెట్టినప్పుడు ఇలా హోల్డ్ అవుతుంది అన్నమాట. దీన్ని మనం ఏదన్నా పెద్ద దేవుడి విగ్రహాలు అలాంటివి ఉన్నప్పుడు కృష్ణుడు బొమ్మలు వినాయకుడు బొమ్మలు పెట్టుకుంటూ ఉంటాం కదండి డెకరేషన్కి, వాటి ముందు ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ విషయానికి వస్తే చాలా ఫైన్ క్వాలిటీ అండి ఇవి. నెక్స్ట్ మీరు చూస్తున్నవి ఇవి గరిటెల్లాగా ఉన్నాయి, కానీ గరిటెలు కాదండి ఇవి. ఇక్కడ ఒక చిన్న విగ్రహం అయితే వస్తుంది, ఇలా డీటెయిలింగ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఇవి ట్రైబల్ సెట్ లాగా అన్నమాట, ఇదంతా బాడీ. నెక్స్ట్ ఇలా అంతా డీటెయిలింగ్ వస్తుంది కొంచెం. ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఒక చిన్న
గరిటె మోడల్ లానే ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఇవి గరిటెల్లాగా యూజ్ అవ్వవు, డెకరేషన్కి వాడుకోవడానికి. అలానే ఇక్కడ మనకి చిన్నగా మేకు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఒక హోల్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా కాపర్ ఫినిషింగ్ వచ్చిందండి. ఇది డిజైనే అలా వచ్చింది. ఈ విధంగా ఉంటాయండి. ఇవంతా కూడా మనకి గ్రీనిష్గా ఉంటాయి కొంచెం. ఇవి డెకరేషన్కి వాడుకోవచ్చు, అలానే వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి సెటప్ 3 వస్తాయి. ఇది కూడా ఇంకొక మోడల్ వస్తుంది, ఇయర్స్ పెద్దగా వస్తాయి. ఇక్కడ డిజైన్స్ మారాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో వచ్చింది. బ్యాక్ సైడ్ మీకు ఇలా ప్లెయిన్గా అంటే ఈ టైప్ ఫినిషింగ్లోనే వస్తుంది బ్యాక్ సైడ్ ప్రతిదానికి కూడా. ఇదిగోండి ఈ టైప్ ఫినిషింగ్లోనే వస్తాయి. ఫ్రంట్ మాత్రం ఇలా వస్తాయి. మనం ఎక్కడన్నా అంటే మన హాల్లో కానీ లేదు అంటే ఏదైనా లివింగ్ ఏరియాలో కానీ అట్లా మనం డెకరేషన్ చేసుకుంటాం కదా, కిచెన్ దగ్గర కూడా మనం ఈవెన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా వీటిని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవేంటంటే ఒక చిన్న నెయిల్స్ పెట్టుకుంటే ఇవి చూడడానికి చాలా మంచి టచ్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి ఫారినర్స్ ఎక్కువ కిచెన్ దగ్గర వాళ్ళు రకరకాల వుడెన్ స్పాచులాస్ పెట్టుకొని డెకరేట్ చేసుకుంటూ ఉంటారు కదా, అవి కూడా మన దగ్గర ఈవెన్ బాగా కాస్ట్లీగా ఉన్నాయి. అట్లా కాకుండా మనం ఏంటంటే మన ట్రెడిషన్ బ్రాస్ కాబట్టి మనకి అది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వీటిని మనం కిచెన్లో సెట్ చేసుకోవచ్చు అన్నమాట, డైనింగ్ ఏరియాలో కానీ అట్లా చాలా బాగుంటాయి. కొంచెం యూనిక్ లుక్ అయితే వస్తుంది. ఇవేంటంటే కొంచెం మోడర్న్ టచ్ ఉంటాయి, అలానే ట్రెడిషనల్గా కూడా చాలా బాగుంటాయి. ఇలాంటివి మనం సెట్ చేసుకుంటే కిచెన్ అంటే డైనింగ్ ఏరియాలో ఒక మంచి లుక్ అయితే ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు బ్రాస్తో ఇంటీరియర్స్ అవన్నీ కూడా చేయించుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి మనం అంతంత చేయించుకోలేకపోయినా ఇట్లాంటివి కొన్ని తీసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనం ఎటంటే అటు మార్చుకోవడానికి ఈజీగా ఉంటాయి, సెట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి మాత్రం ఇప్పుడు రీసెంట్గా వచ్చినాయి మన దగ్గర, చాలా చాలా బాగున్నాయి. ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయండి. ఇవి నెక్స్ట్ మనం చూస్తున్నది ఇంకొక యూనిక్ పీస్ అండి. ఇది కూడా ఏంటంటే అన్ని లీవ్స్ అటాచ్ అయినట్టుగా వస్తుంది. ఒక లీఫ్కి అన్ని లీవ్స్ కూడా అటాచ్ అయినాయి అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఇది ఫ్రూట్ బౌల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ 3 నాబ్స్ ఉంటాయి. దీనిలో ఏంటంటే మనం ఏదైనా దేవుడు విగ్రహాలు పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక మనం దీనిలో డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టుకోవచ్చు, ఏదైనా ఒకటి అర ఫ్రూట్స్ ఉంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే డెకరేషన్కి వాడుకోవచ్చు. విగ్రహాలు పెట్టుకొని చుట్టూతో ఫ్లవర్స్ పెట్టినా కూడా చాలా అందంగా ఉంటాయి. లేదు అంటే ఈ మనం సెంటర్ టేబుల్ మీద ఒక స్టేట్మెంట్ పీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం యునిక్గా అనిపించింది అన్నమాట ఇదైతే నాకు, అందుకని ఇది మన కలెక్షన్లో ఉండాలి అని అయితే నేను తెప్పించాను. చూసారు కదా, ఇది హైట్ వచ్చేసి ఇది 8 inches అయితే పొడుగుందండి. ఇటు కూడా ఇంచుమించుగా అలానే ఉంటుంది అన్ని లీవ్స్ కాబట్టి. హైట్ అయితే మీకు 1-2 inches హైట్ అయితే వస్తుంది, కింద బేస్ ఉంది కాబట్టి. చూసారు కదా, ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వీడియోని లాస్ట్ వరకు చూసుంటారు కదా, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా ఐటమ్స్ ఏదైనా కావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ని యాడ్ చేసుకొని క్యాటలాగ్ని అయితే చెక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.